హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి ఫ్రెండ్స్ కొన్ని తెలియని విషయాలే తెలుసుకుందాం ఇప్పటివరకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఎర్నింగ్ యాప్స్ అయినా ఆఫర్స్ అయినా ఎన్ టెక్ అప్డేట్స్ అయినా బెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇన్ కేస్ నేను వీడియో చేయకపోవడం కుదరకపోయినా మన టెలిగ్రామ్లో అప్డేట్స్ అయితే వస్తాయి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఇంకా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయండి తెలియని విషయాల్లో తెలుసుకుంటారు ముందుగా మీరు ఎస్బీఐ ట్విట్టర్ అనేది గూగుల్లో సెర్చ్ చేయండి ఏదో ఒక బ్రౌజర్లో మీకు ట్విట్టర్ అకౌంట్ లేకపోయినా జస్ట్ ఇక్కడ ఎస్బీఐ అని చెప్పి ఉంటుంది అఫీషియల్ పోస్ట్ అనేది మీకు చూపించడానికి ఈ విధంగా మీకు సెర్చ్ చేసి చూపిస్తున్నాను సో ఇక్కడ పోస్ట్ పరంగా చూసుకుంటే కిందకి వెళ్ళండి కింద ట్వీట్స్ కనబడుతూ ఉంటాయి ఇలాగ కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తే ఒక పోస్ట్ అయితే కనబడుతుంది దాన్నే మెయిన్ హైలైట్ దాని గురించి ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎస్బీఐ ఖాతాదారులకి అది బెస్ట్ న్యూస్ అని చెప్పి చెప్పొచ్చు నేను కూడా ఎస్బీఐ యూజర్నే అందువల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి ఇక్కడ ఒక పోస్ట్ ఇక అది హిందీలో ఒక పోస్ట్ పెట్టారు దానితో పాటు మనకి ఇంగ్లీష్లో కూడా పోస్ట్ పెట్టడం జరిగింది రెండు విధాలుగా మనకు పోస్టులు అయితే ఉన్నాయి సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ మనం డెప్త్గా తెలుసుకుందాం ఎస్బీఐ వాళ్ళు ఈ అఫీషియల్ పోస్ట్లో ఏం పెట్టారంటే ఫస్ట్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే విషెస్ అయితే చెప్తున్నారు అదే విధంగా చార్జెస్ ఏ ఫ్రీడమ్ ఎస్బీఐ హైన్ హమ్ అన్నారు అంటే ఎస్బీఐ ఛార్జెస్కి కూడా ఫ్రీడమ్ ఇస్తుందంటున్నారు సో ఛార్జెస్కి ఫ్రీడమ్ ఏంటో అది కూడా తెలుసుకుందాం ఫస్ట్ హైలైట్ వచ్చేసి ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఫ్రీసే ఫ్రీడమ్ అన్నారు అంటే మన బ్యాంక్లో మనీ క్రెడిట్ అయినందుకు అండ్ డెబిట్ అయినందుకు కొన్ని మెసేజ్లు అయితే వస్తాయి ఎవ్రీ త్రీ మంత్స్కి మనకి సమ్ ఆఫ్ మనీ అయితే కట్ అవుతాయి అది పర్టికులర్గా థర్టీ రూపీస్ ఎంతో సంథింగ్ ఉంటుంది అమౌంట్ అనేది అవి కూడా కట్ అవ్వని చెప్పి వెళ్ళి చెప్తున్నారు ఇంకో మెయిన్ హైలైట్ అసలు మినిమం బ్యాలెన్సే ఛార్జెసే ఫ్రీడమ్ అంటున్నారు సో ప్రీవియస్లో కొన్ని సిటీస్కి త్రీ థౌజండ్ మినిమం బ్యాలెన్స్ అన్నారు కొన్ని సిటీస్కి ఫైవ్ థౌజండ్ బ్యాలెన్స్ అన్నారు సో ఇలా మినిమం బ్యాలెన్స్ లేకుండా వీళ్ళు ఫ్రీ అని చెప్పి చెప్తున్నారు అంటే ఎంతైనా ఉండొచ్చు వాటికి ఛార్జెస్ అనేవి పడవు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇదే మెయిన్ హైలైట్ ఎందుకంటే ఎస్బీఐ యూజర్స్ చాలామంది ఉన్నారు ప్రీవియస్లో వాళ్ళు మినిమం మెయింటైన్ చేయలేక వాళ్ళకి ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీసో హండ్రెడ్ రూపీసో వన్ ఫిఫ్టీ రూపీసో ఇలా కట్ అయిపోతూ ఉండేవి అలా వల్ల ఈ ఎస్బీఐ నుంచి వేరే వాళ్ళకి షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ కరోనా టైంలో ఈ లాక్డౌన్ పీరియడ్లో మనకి ఇది బెస్ట్ న్యూస్ అని చెప్పి చెప్పొచ్చు ఎస్బీఐ నుంచి ఇదే విధంగా సపోర్ట్ చేయండి మీకోసం మరెన్నో అప్డేట్స్ గురించి తెలుసుకుందాం ఎస్బీఐ సంబంధించి మీ ఫ్రెండ్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి తెలియని విషయాలు తెలుసుకుంటారు సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీ వన్ వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి ఆల్ అని చెప్పి ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటే మన ఛానల్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఇన్స్టెంట్గా పొందుతుంది